Hey, hi friends, welcome to Movie Night. Friends, 2022 lo release aina Hollywood psychological thriller movie Hider in My House ane movie ni roju explain cheskundam. Friends, ee movie oka real based story. Mari inkindu kalisyam, ee movie ni explain cheskune mundu kottaga pettina mana channel ni subscribe chesi pakkane unna bell icon ni activate chesi support cheyandi. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మూవీని ఓపెన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్లో ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ పిల్లాడి ముందే గొడవ పడుతూ ఉంటారు. హస్బెండ్ డానియల్ తన వైఫ్తో పిల్లాడిని చూపిస్తూ వీడు రాను రాను చాలా వైలెంట్గా సైకోలాగా తయారవుతున్నాడు, వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయటం మంచిది, నేను చెప్పేది విను అని తన వైఫ్తో అంటూ ఉంటాడు. కానీ వైఫ్, నేను నా కొడుకుని అలా ఎలా వదిలేస్తాను, నేను వాడికి ప్రామిస్ చేశాను ఎప్పటికీ వాడితోనే ఉంటాను అని అంటుంది. ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ స్టోరీ ఇదే అపార్ట్మెంట్లో 30 ఇయర్స్ తర్వాత ఓపెన్ అవుతుంది. మాలీ అనే ఒక అమ్మాయి ఈ అపార్ట్మెంట్ని కొనుక్కొని ఉంటుంది. ఇంక తన సిస్టర్ బెల్లాతో కలిసి ఆ అపార్ట్మెంట్లో ఉండాలి అని డిసైడ్ అవుతుంది. బెల్లా చాలా హ్యాపీగా ఉంటుంది అంత పెద్ద సిటీలో ఇంత పెద్ద పాష్ అపార్ట్మెంట్ తన అక్క కొనుక్కున్నందుకు. మాలీ ఒక ఫేమస్ నావెల్ రైటర్. మాలీ బెల్లాతో, నీకు తెలుసా ఈ హౌస్ నాకు చాలా తక్కువ రేటుకి వచ్చింది అంటుంది. దానికి బెల్లా, అంత తక్కువకి అమ్మేశారు అంటే ఈ ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది అంటుంది. మాలీ, ఈ నెగిటివ్ మాటలే ఆపు, మూమెంట్ని ఎంజాయ్ చేయి, పద డిన్నర్కి వెళ్దామని బెల్లాన్ని తీసుకుని డిన్నర్కి వెళ్తుంది. అప్పుడు బెల్లా ఒక విషయం మాలీతో షేర్ చేసుకుంటుంది. తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని, తనతో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అని. కానీ మాలీ బెల్లా చెప్పేది వినకుండా నెక్స్ట్ నావెల్ ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బెల్లాకి తెలుసు, మాలీ వర్క్ గురించి కాదు, కొన్ని తన లైఫ్లో జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తుంది అని. యాక్చువల్లీ మాలీ సరిగా నిద్రపోదు. స్ట్రెస్ వల్లనో లేదా ఇంకెంత వల్లనో కానీ ఆమెకి బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కట్ చేస్తే మాలీని సెకండ్ నవెల్ కోసం తన బాస్ కూడా ప్రెషర్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ డే నైట్ బెల్లా ఆ ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో నిద్రపట్టక అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లేచి వాష్రూమ్కి వెళ్తుంది. వాష్రూమ్లో ఒక చల్లటి బలమైన గాలి బెల్లాని తాకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. కానీ బెల్లా భయపడదు. ఉదయం ఈ విషయాన్ని మాలీకి చెప్తుంది. కానీ మాలీ మళ్ళీ బెల్లా చెప్తున్న విషయం మీద ఇంట్రెస్ట్ చూపించదు. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టోరీ స్టార్ట్ చేయాలి అని ఆ రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని కంటెంట్ కోసం సర్చ్ చేసిన ఒక్క స్టోరీ లైన్ కూడా ఆమెకి నచ్చదు. బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి అలా సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొద్దామని బయటకు వెళ్తుంది. గ్రోసరీస్ తీసుకొని తిరిగి వస్తున్న మాలీ ఒక వ్యక్తి తనని చాలాసేపటి నుంచి ఫాలో అవుతున్నాడు అని గమనిస్తుంది. బెల్లా కూడా అదే రోజు మార్నింగ్ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ పర్సన్ని చూస్తుంది. అసలు ఎందుకు ఈ వ్యక్తి తమని ఫాలో అవుతున్నాడు, అతని ప్రాబ్లం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది మాలీ. ఇంకా మాలీకి తన పాస్ట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవటానికి ఒక బిల్డింగ్ సెల్లర్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ వెంట పడుతున్న వ్యక్తి నుంచి తప్పించుకున్న తర్వాత అనుకోకుండా మరో వ్యక్తికి డాష్ ఇస్తుంది. ఇతను చూడటానికి చాలా డీసెంట్గా జోవియల్గా ఉంటాడు. క్రింద పడిపోయిన మాలీ గ్రాసరీస్ని తీయటానికి హెల్ప్ చేస్తాడు. అలాగే మాలీని తన హౌస్ దగ్గరికి డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్తాడు. కానీ మాలీ వాళ్ళుంటున్న అపార్ట్మెంట్ కాకుండా ఆపోజిట్లో ఉన్న మరో బిల్డింగ్ చూపించి ఇదే మా హౌస్ అని చెప్తుంది. కానీ ఆ పర్సన్కి తెలుసు మాలీ అబద్ధం చెప్పింది అని. కానీ అతను ఏమీ అనకుండా సరే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని ఈవినింగ్ బెల్లాతో షేర్ చేసుకుంటుంది మాలీ. బెల్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ బెల్లాకి తెలుసు మాలీ ఎవరితోనూ కలవలేదు అని. దీని తర్వాత కొన్ని రోజులు నార్మల్గానే గడిచిపోతాయి. కానీ ఒకరోజు బెల్లా నైట్ నిద్రపోతూ ఉంటే తన రూమ్లో ఎవరో ఉన్న ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన బెడ్షీట్ని తీస్తున్నట్లు అనిపించి భయంతో లైట్ ఆన్ చేసి పట్టుకొని చూస్తుంది. బెల్లా చూస్తుండగానే ఒక షాడో మాయమైపోతున్నట్లు అనిపిస్తుంది. ఈసారి బెల్లాకి నిజంగా భయం వేస్తుంది.
అది డ్రీమా కానీ డ్రీమ్స్ ఇంత రియలిస్టిక్గా ఉంటాయా అని అనుకుంటూ ఉంటుంది. నింగ్ నిద్ర లేచిన తర్వాత మాలీతో బెల్లా ఈ విషయం చెప్తుంది. మాలీ బెల్లాకి ధైర్యం చెప్పి ఆఫీస్కి పంపిస్తుంది. తర్వాత మాలీ సిస్టమ్ ముందు కూర్చొని సర్చ్ చేస్తూనే ఉంటుంది. కానీ ఒక్క ఐడియా కూడా తన బుర్రకి తట్టదు. అప్పుడే ఇంట్లో పెద్ద శబ్దం వినిపిస్తుంది మాలీకి. ఆమె చాలా భయపడిపోతుంది. తాను తప్ప ఇంట్లో ఎవరూ లేరు, మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బెల్లా కాల్ చేసి, నేను నైట్ ఇంటికి రావటం లేదు, పార్టీకి వెళ్తున్నా అని చెప్తుంది. మాలీ కూడా సరే ఎంజాయ్ చేయని చెప్పి ఆ సౌండ్ గురించి మర్చిపోయి స్నానానికి వెళ్తుంది. అప్పుడే మనకి చూపిస్తారు ఎవరో బెల్లాని సీక్రెట్గా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మాలీ ఒక బుక్ షాప్కి వెళ్తుంది. అక్కడ కొన్ని డేస్ ముందు మీట్ అయిన ఆ అబ్బాయి ఉంటాడు, అతని పేరు కైల్. కైల్ మాలీకి పెద్ద ఫ్యాన్. తన నావెల్ చదివాను అని, చాలా ఆసమ్గా ఉంది అని మాలీని పొగిడేస్తూ ఉంటాడు. ఇంకా కైల్ తన ఫోన్ నెంబర్ ఇచ్చి మాలీని డేట్కి వెళ్దామని రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేస్తాడు కానీ ఫోర్స్ చేయడు. ఎస్ అంటే ఎస్, కాల్ చెయ్యి, లేదా నో అంటే నో, నో హార్ట్ ఫీలింగ్స్ అని అంటాడు. మాలీకి కైల్ అప్రోచ్ అయిన విధానం చాలా నచ్చుతుంది. కానీ మళ్ళీ తనలో భయం మొదలవుతుంది. బెల్లా మాలీతో అతనికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు అని కన్విన్స్ చేస్తుంది. సరే అని మాలీ కైల్కి కాల్ చేసి డేట్కి వెళ్తుంది. ఇంకా కైల్ని తన ఫ్లాట్కి కూడా తీసుకొని వస్తుంది. కైల్ షాక్ అవుతాడు, నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావా అని. మాలీ హా, ఎందుకలా అడిగావు అని అంటుంది. ఏమీ లేదు, చాలా రోజుల నుంచి ఈ ఫ్లాట్ ఖాళీగా ఉంటుంది. ఇంతకుముందు ఎవరు వచ్చినా వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. ఇంకా ఒక పెద్ద న్యూస్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్ గురించి ఈ ఏరియాలోని వాళ్ళు చాలా కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ గురించి. వాళ్ళకి ఒక మెంటల్ ఇరిటేటెడ్ కొడుకు ఉండేవాడట. వాళ్ళ ఫ్యామిలీ సడన్గా ఒకరోజు కనిపించకుండా పోయిందంట. అందరూ ఆ ఫ్యామిలీ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని అంటారు. లేదా కొంచెం క్రీపీగా ఉండటానికి వాళ్ళ కొడుకే వాళ్ళని చంపి పారిపోయాడు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు మిస్టరీ ఏంటో ఎవరికి తెలియదు అని అంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు కైల్ చెప్తున్న ఫ్యామిలీ నే మనకి మూవీ స్టార్టింగ్లో చూపించింది. ఆ రోజు రాత్రి ఇద్దరు ఫ్లాట్లోనే గడుపుతారు. మధ్యరాత్రిలో కైల్కి ఒక శబ్దం వినిపిస్తుంది. తాను ఆ శబ్దం వచ్చిన వైపు నడుచుకుంటూ వెళ్ళి చూస్తాడు. వాల్కి కబోర్డ్కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. కానీ ఈ విషయం గురించి మాలీకి చెప్పి భయపెట్టడం ఎందుకని సైలెంట్గా ఉండిపోతాడు. నెక్స్ట్ డే మాలీకి ఒక బుక్ సైనింగ్ ఈవెంట్ ఉంటే వెళ్తుంది. మళ్ళీ అక్కడికి మాలీని వెంబడిస్తున్న ఆ వ్యక్తి వస్తాడు. ఈసారి మాలీ అతనితో వెళ్ళి మాట్లాడుతుంది. అప్పుడే మాలీకి తెలుస్తుంది అతను ఒక డిటెక్టివ్ అని. ఆ ఇంట్లో కనిపించకుండా పోయిన ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అని చెప్తాడు. ఆ ఫ్యామిలీ గురించి కైల్ చెప్పింది అంతా అబద్ధం, అసలు స్టోరీ ఈ డిటెక్టివ్ చెప్తాడు. ఆ అపార్ట్మెంట్లో నివసించే హస్బెండ్ అండ్ వైఫ్కి ఒక మెంటలీ రిటార్డెడ్ కొడుకు ఉండేవాడు. అతని పేరు ఈథన్. అతని తల్లి అతనికి బయట ప్రపంచం తెలియకుండా హోమ్ స్కూలింగ్ చెప్పిస్తూ చూసుకునేది. ట్రీట్మెంట్ చేయించిన ఈథన్కి మానసిక పరిస్థితి సరికాకపోవటంతో ట్రీట్మెంట్ కూడా ఆపించేశారు. ఈథన్కి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత నుంచి ఈథన్, అతని ఫాదర్ మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు. తర్వాత వాళ్ళు కూడా కనిపించకుండా పోయారు. లాస్ట్ రికార్డ్స్ ప్రకారం ఈథన్ ఫాదర్ అకౌంట్ నుంచి లార్జ్ అమౌంట్ డ్రా చేసినట్లు ఉంది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఇంట్లో ఓల్డ్ నోట్ కానీ లేదా ఏమైనా డైరీస్ లాంటివి దొరికితే నాకు తీసుకువచ్చి ఇవ్వండి. ఇంకా ఆ ఇంటి ముందు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంటికి వచ్చిన మాలీకి ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి స్టోరీని తన నెక్స్ట్ నావల్గా రాయాలి అని వర్క్ స్టార్ట్ చేస్తుంది. తన బాస్కి కూడా వర్క్ స్టార్ట్ చేశా అని మెయిల్ కూడా పంపిస్తుంది. అప్పుడే కైల్ లంచ్ తీసుకొని మాలీ రూమ్కి వస్తాడు. మాలీ, నీకు గేట్ యాక్సెస్ ఇవ్వలేదు కదా, మరి నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతుంది. అందుకు కైల్ ఎవరూ లోపలికి వస్తుంటే వాళ్ళ వెంట నేను వచ్చేశాను అని చెప్తాడు. యాక్చువల్లీ మాలీకి లోపల భయం ఉంటుంది కానీ పైకి మాత్రం ఎక్స్ప్రెస్ చేయదు. కట్ చేస్తే నిద్రలో మళ్ళీ మాలీకి భయంకరమైన డ్రీమ్ రావటంతో నిద్ర లేచి తన పాస్ట్లో జరిగిన సంఘటనల గురించి కైల్తో షేర్ చేసుకుంటుంది.
ఒక దొంగ ఎలా తనని బంధించి డబ్బు కోసం వేధించాడు, బెలా తనని ఎలా కాపాడింది అని అంతా చెప్తుంది. 4 ఇయర్స్ తాను ఇంట్లో నుంచి బయటికి రాలేదు అని, కానీ ఇప్పుడు బెలా మోటివేషన్తో బయటికి వచ్చా అని చెప్తుంది. కానీ భయం ఎప్పటికీ బెలా నుంచి పోదు. ప్రతి చిన్న విషయానికి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటుంది. రైటింగ్ మాత్రమే తనకి ఒక థెరపీలాగా పనిచేయటంతో రైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నా అని చెప్తుంది. అప్పుడు కైల్, ఇప్పుడు నువ్వు రాయబోయే స్టోరీ నీ ప్రజెంట్ లైఫ్ మీద ప్రభావం చూపేలాగా చేసుకోవద్దు, అన్నిటికన్నా నీ పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ నీకు అని చెప్తాడు. మాలీ రాయిపోతున్న స్టోరీ వాళ్ళ ఎడిటర్కి బాగా నచ్చుతుంది. కానీ మాలీకి కాల్ చేసి, రియల్ స్టోరీ కాబట్టి ప్రతి చిన్న ఇన్సిడెంట్ విత్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తుంది. అంటే చాలా రీసెర్చ్ చేయాలి అని అర్థం చేసుకుంటుంది మాలీ. ఇంకా ఇంటికి వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తుంది. సర్చ్ చేస్తున్నప్పుడు ఈథన్ ఫాదర్ డానియల్ ఈ హౌస్ని గెయిల్ అనే ఒక అమ్మాయి నేమ్ మీద రాసి ఉంటాడు. స్ట్రేంజ్గా అనిపిస్తుంది బెలాకి, కొడుకు పేరు మీద రాయకుండా ఆస్తి వేరే ఆమె పేరు మీద ఎందుకు రాశాడు అని. ఈథన్ అతని ఫాదర్ కనిపించకుండా పోయిన తర్వాత గెయిల్ ఈ హౌస్ని మాలీకి అమ్ముతుంది. కానీ మాలీ ఇప్పుడు గెయిల్ని మీట్ అవ్వలేదు, థర్డ్ పార్టీ పర్సన్ ద్వారానే ఈ హౌస్ని కొనుక్కొని ఉంటుంది. ఆ రోజు నైట్ మాలీ ఫ్లాట్ నుంచి కార్డ్బోర్డ్ బాక్సులు విరక్కుడుతున్న సౌండ్ వినిపిస్తుంది. మాలీ ఇంట్లో తాను తప్ప మరెవరూ లేరు. ఇంకా దగ్గరలో ఏమీ వుడ్ వర్క్ కూడా జరగటం లేదు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తూ ఉంటుంది. సౌండ్ని ఫాలో అవుతూ వెళ్ళి చూసిన బెల్లాకి కబోర్డ్ వెనుక మాల ఒక పెద్ద హోల్ కనిపిస్తుంది. ఆ హోల్లోకి తొంగి చూస్తే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. భయపడిపోయిన బెల్ల కైల్కి కాల్ చేసి నీ హెల్ప్ కావాలి అని అడుగుతుంది. కైల్ వచ్చి ఆ హోల్లో నుంచి చూసి, ఇది ఒక ఓల్డ్ అపార్ట్మెంట్, ఇలాంటి ఓల్డ్ హౌసెస్లో సీక్రెట్ రూమ్స్ ఉండటం కామనే, నువ్వు భయపడకు అని చెప్పి ఒక కార్డ్బోర్డ్తో ఆ హాల్ని క్లోజ్ చేసేస్తాడు. మాలీకి బాగా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆ మిస్టరీని ఎలా అయినా ఛేదించాలి అని ఆ ఇంటిని అమ్మిన అసలు ఓనర్ గెయిల్ని వెళ్ళి కలుస్తుంది. కానీ యూజ్ ఏముండదు, గెయిల్ కూడా అందరు చెప్పిన స్టోరీనే మాలీకి చెప్తుంది. ఈథన్ అతని ఫాదర్ కనిపించకుండా పోయిన తర్వాత ఆ హౌస్ని మాలీకి అమ్మాను అని. కానీ మాలీకి ఆ ఇంట్లో ఉన్న హోల్కి ఇంకా ఆ ఇంటికి ఏదో బలమైన కనెక్షన్ ఉంది అని నమ్మి తన రీసెర్చ్ని గివప్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక బెడ్, కొన్ని వస్తువులు కనిపిస్తాయి. చూస్తూ ఉంటే ఆ రూమ్లో కొన్ని సంవత్సరాల నుంచి ఎవరో ఉంటున్నట్లు ఆనవాళ్లు తెలుస్తుంది. ఇంకా మాలీ ఇంట్లో పోయిన విలువైన వస్తువులు, డబ్బు ఆ రూమ్లో దొరుకుతాయి. ఆ తర్వాత ఒక ఎలివేటర్ రూట్ కూడా మాలీ కనిపెడుతుంది. ఇంకా ఆ సీక్రెట్ రూమ్ నుంచి మాలీ ఇంట్లో ప్రతి మూలకి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి ఆ రూమ్లో ఉంటున్న వ్యక్తి మాలీ యొక్క ప్రైవేట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మాలీ తనని 24 గంటలు ఎవరో కనిపెడుతున్నారు అని తెలుసుకుంటుందో చాలా భయపడిపోతుంది. ఇంకా అప్పుడే మాలీకి ఎలివేటర్ సౌండ్ రావటంతో ఆ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చి కైల్ హెల్ప్ కోసం కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మాలీ వెనుక నుంచి కైల్ మొబైల్ రింగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కైల్ అక్కడికి వచ్చేసి ఉంటాడు. అవును, ఈ కైలే ఈథన్. ఇప్పుడు మాలీ కాల్ చేసినా కానీ వితిన్ సెకండ్స్లో ఆమె ముందు ఉండేవాడు. ఇది ఎలా సాధ్యం అని అడిగితే కైల్, నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాను అని అబద్ధం చెప్పేవాడు. కానీ ఇప్పుడు అది అబద్ధం కాదు, తాను ఒప్పేసుకుంటాడు తానే ఈథన్ అని. ఇంకా జరిగింది ఒక్కొక్కటిగా మాలీతో షేర్ చేసుకోవటం స్టార్ట్ చేస్తాడు. నీకు ఈ హౌస్ని అమ్మిన గెయిల్ నాకు తెలుసు. నా మదర్ చనిపోయిన తర్వాత నా ఫాదర్ గెయిల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాడు. ఇంకా నన్ను పిచ్చాసుపత్రికి పంపించాలి అని అనుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. అసలు నాకు బయట ప్రపంచమే తెలియనప్పుడు నేను అన్నోన్ పర్సన్స్ మధ్యలోకి వెళ్ళి ఎలా ఉంటాను? ఆ విషయం నాకు చాలా బాధగా అనిపించి మా నాన్నని చంపేశాను. చంపేసిన తర్వాత కోపంతో ఒకరోజు ఇక్కడున్న వాల్ని గుద్దినప్పుడు అప్పుడే నాకు ఫస్ట్ టైం తెలిసింది ఈ వాల్ వెనకాల ఒక సీక్రెట్ రూమ్ ఉంది అని. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ సీక్రెట్ రూమ్ నుంచి ఒక డ్రైనేజ్ కనెక్షన్ కూడా కనెక్ట్ అయ్యింది. వెంటనే మా ఫాదర్ బాడీని ఒక బెడ్షీట్లో చుట్టి ఆ డ్రైనేజ్లో పడేశాను. ఇంకప్పటి నుంచి నేను ఆ సీక్రెట్ రూమ్ని స్థావరంగా చేసుకొని అక్కడే ఉంటున్నాను.
ఈ విషయం బయట ప్రపంచం ఎవరికీ తెలియదు. ఇంకా నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నీ మూమెంట్ ప్రతి ఒక్క దాన్ని గమనిస్తూనే ఉన్నాను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు మాలీ. నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటూ మాలీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఈథన్. ఈథన్ నుంచి తప్పించుకొని మాలీ మళ్ళీ వెళ్ళి అదే సీక్రెట్ రూమ్లో దాక్కుంటుంది. ఇదంతా తెలియని బెలా మాలీకి కాల్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి మాలీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో బెలా ఇంటికి వచ్చి ఆ సీక్రెట్ రూమ్ దగ్గర ఉన్న హోల్ని చూస్తూ ఉంటుంది. ఈలోపు వెనుక నుంచి ఈథన్ వచ్చి బెలాని పట్టుకొని ఎలివేటర్ రూట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మాలీ నువ్వెక్కడున్నా బయటికి రా, లేదా బెలాని ఈ ఎలివేటర్ మీద వేసి క్రష్ చేసి చంపేస్తా అని అంటాడు. అప్పుడు మాలీ ఒక విషయాన్ని అర్థం చేసుకుంటుంది. ఈథన్కి కావాల్సింది కేవలం తనతో పాటు ఒక న్యూ లైఫ్ని ఈ ఇంట్లో స్టార్ట్ చేయటం మాత్రమే. అందుకని మాలీ ధైర్యంగా బయటకు వచ్చి ఒక ట్రిక్ని ప్లే చేస్తుంది. ఈథన్, నాకు నీతో కలిసి ఉండటం ఇష్టమే, దయచేసి నా సిస్టర్ని వదిలిపెట్టు, సారీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని ప్రేమగా ఈథన్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే ఈథన్ కూడా బెల్లాన్ని వదిలేసి మాలీని హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న క్రమంలో మాలీ ఈథన్ని ఎలివేటర్ మీద పడేస్తుంది. ఇంకా బటన్ ప్రెస్ చేయగానే ఎలివేటర్ మీద ఈథన్ క్రష్ అయ్యి చనిపోతాడు. ఈ సంఘటన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం బయట ప్రపంచానికి ఆ ఇంటి మిస్టరీ విత్ డీటెయిల్స్తో తెలుస్తుంది. ఇంకా పోలీసులు కూడా ఈథన్ ఫాదర్ బాడీని డ్రైనేజ్ నుంచి రికవర్ చేస్తారు. మాలీ సెకండ్ బుక్ సక్సెస్ సాధిస్తుంది. ఇంకా మాలీ తనకి ఉన్న మొదటి నుంచి ఉన్న ప్రతి ఒక్క భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా జీవించటం అలవాటు చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. ఈ మూవీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.